బచ్పన్ స్కూల్ మరియు అకాడమిక్ హైట్స్ ఈ రెండింటి ఆధ్వర్యంలో మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు, నోమల కృష్ణగౌడ్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ యాన్యువల్ డే జరగడం, అందులో పిల్లలు ఎంతో చక్కని కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడం, ముఖ్యంగా భారతదేశం గురించి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల గురించి, భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కారం గురించి ఎంతో చక్కని కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడం ఎంతో ఆనందం. తర్వాత పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళు చిన్నతనంలో ఏం నేర్చుకుంటారో అన్నది వాళ్ళ భవిష్యత్తులో ఉపయోగపడే అనేక విషయాలు చిన్నతనంలో నేర్పించడం వల్ల వారు గొప్ప పౌరులుగా తయారవుతారన్నది మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా అకాడమిక్ హైట్స్ స్కూల్లోనూ, తర్వాత బచ్పన్ స్కూల్లోనూ ఈ చిన్నతనంలో వారి చిన్నతనాన్ని, బాల్యాన్ని గుర్తించి ఆ బాల్యంలో మధురమైన అనుభూతులు కనుక మనం కలగజేస్తే వారు రేపు దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారవుతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చింది మంచి విశాలమైన మైదానం, ఆ తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వ్యవస్థలు, తర్వాత వచ్చేసి త్వరలో స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ తయారవుతుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే కేవలం చదువుల్లో మాత్రమే కాకుండా మేబీ స్కూల్ పేరు అకాడమిక్ హైట్స్ ఉండొచ్చు, కానీ వారిని అన్ని విషయాల్లో గొప్ప హైట్స్కి తీసుకువెళ్ళే సిలబస్ కానీ, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, కో కరికులర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మంచి ఉత్తమమైన పౌరులను తయారు చేస్తున్నందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి, గౌడ్ గారికి, తర్వాత ఈ స్కూల్ మేనేజ్మెంట్కి, తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీకి, తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరికీ కూడా నేను వ్యక్తిగతంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సంస్కృతి సంస్కారం మన పిల్లల్లో ఏర్పాటు చేస్తున్నాను. ధన్యవాదాలు. జై. విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలం అన్వేషణలు, సృజనాత్మకత దీని మీద ఆధారపడి, అంటే దీన్నే మనం క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అంటే. అందువల్ల పరీక్షల మీద, మార్కుల మీద ఎక్కువ ఇది చూపకుండా మన పిల్లల్లో ఏ విధంగా క్రియేటివిటీ పెరుగుతుందో, సృజనాత్మక శక్తి ఏ విధంగా పెరుగుతుందో, వాళ్ళలో ఇన్నోవేషన్ అంటే ఆలోచించే విధానాలు, కొత్త అన్వేషణలు వాళ్ళు ఏ విధంగా తీసుకురాగలన్నది చాలా ముఖ్యం. దానికోసం ప్రతిరోజు జరుగుతున్న అనుభవాలను పిల్లలను వివిధ రంగాలలో కనుక మనం పరిచయం చేయగలిగితే వాళ్ళు ఆ విధంగా తయారవుతారు. ఎందుకంటే భారతదేశానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఇన్నోవేషన్ ఇండెక్స్ అని మనం తీసుకుంటే అది భారతదేశం ప్రపంచ దేశాల్లో 52వ స్థానంలో, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే ప్రపంచం ఏ దేశమైతే అన్వేషణలు జరుపుతుందో, ఏ దేశమైతే సృజనాత్మక శక్తిని పెంచుతుందో ఆ దేశం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళదు. అందుకనే నిన్న నేషనల్ సైన్స్ డే కూడా జరుపుకున్నాం. అంటే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ఏదైతే కనుక్కున్నారో అది ఆ రోజు కనుక్కోవడం వల్ల నిన్న నేషనల్ సైన్స్ డే జరుపుకున్నాం. కాబట్టి అటువంటి శాస్త్రవేత్తలు, అటువంటి విజ్ఞానవేత్తలు కూడా తయారు చేసే బాధ్యత మనందరి మీద ఉంది. అందువల్ల విద్యార్థులు ముఖ్యంగా చదువులు ఒక పక్క, ఆ తర్వాత ఆటలు, తర్వాత వ్యక్తిగత వికాసం, ఆ తర్వాత సృజనాత్మక శక్తి ఇవన్నీ కూడా పెంపొందింపజేసుకునే అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా స్కూల్ మేనేజ్మెంట్లు, తర్వాత తల్లిదండ్రులు కూడా అటువంటి వాతావరణాన్ని కనుక సృష్టింపజేయగలిగితే మన నుంచి కూడా ఎంతోమంది శాస్త్రవేత్తలు తయారవుతారు, వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మరి కాలేజ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. మరి దీనికి అనుగుణంగా మరి ఇక్కడికి అనుకూలంగా పిల్లలు చదువుకునే విధంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పని ఈ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. ఈ స్కూలు 2 ఎకరాల మరి ప్లేగ్రౌండ్తో, ఆ ప్లేగ్రౌండ్ కూడా సింథటిక్ గ్రౌండ్ చేస్తూ మరి అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూలు, మరి లైబ్రరీ, మరి పిల్లలకు సంబంధించిన అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏవైతే మనకు ఉండాలనో అవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి పిల్లలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేయాలనేదే మాకు సంకల్పం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.